విజయనగరం జిల్లా కురుపం నియోజకవర్గం జియమ్మ వలస మండలం అల్లువాడ గ్రామ సచివాలయంలో సర్పంచ్ బొంగుపర్చి నాయుడు ఆధ్వర్యంలో ఓటీఎస్ సర్వే నిమిత్తం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం ఐటీడీఏ డీడీ పెద్దింటి కిరణ్ కుమార్ ఓటీఎస్ సర్వేలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లబ్దిదారులు 10,000 రూపాయలు చెల్లించి ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే గతంలో గృహ నిర్మాణ సంస్థల లోన్ కింద తీసుకొని ఇల్లు కట్టుకొని చాలా వరకు నివాసం ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు, అని పూర్తి హక్కు ఇంకా రాలేదు. కాబట్టి వాళ్ళకి సొంత ఇంటి హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జగనన్న శాశ్వత భూ హక్కు చట్టం అనేది తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక 2,000 మంది లబ్ధిదారులు జీవన్స్ మండలంలో ఉన్నారు. చెప్తున్నా వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, హక్కు అన్నది ఇప్పుడు భూమి మీద హక్కు సంపాదించడానికి మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం. అలాగే మన ఇంటి పైన హక్కు సంపాదించుకునే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ హక్కు సంపాదించాలంటే గతంలో హౌసింగ్ నుంచి తీసుకున్న లోన్ మినహాయించి లోన్ ఎంతైనా ఉండొచ్చు. కానీ రూరల్ ప్రాంతంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కడితే కనుక పూర్తిగా వారికి హక్కు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతంలోనే ఇక్కడున్న సచివాలయంలోనే వారికి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళున్న ఇంట్లో ఇంకా హక్కుదారులుగా ఉండే కన్నా వాళ్ళు శాశ్వత హక్కు సంపాదించడానికి ఇది మంచి పథకం అని చెప్పుకుంటూ ఇక్కడున్న గ్రామ సర్పంచ్ గారితో కావచ్చు, ఎంపీపీ గారు కావచ్చు, జెడ్పీసీ గారు కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడాను ఇది మంచి స్కీమ్ అని చెప్తున్నారు. ప్రజలకైతే ప్రజెంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకున్న విసులుబాటు కాకపోవడం వల్ల కట్టడం లేదు. కాకపోతే మంచి పథకం అని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కట్టడానికి ఇంకా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి సరైన టైం వచ్చినప్పుడు డెఫినెట్గా కట్టి వాళ్ళని సొంత హక్కును సంపాదించుకునే ఉద్దేశంతో ఉన్నారు. థ్యాంక్ యూ అండి.